కార్యదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో పోలీస్ సిఐడి అధికారి పెట్టిన ప్రెస్ మీట్, దాని మీద ఈనాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ ఈనాడు జర్నలిస్టులు వెంటాడారు. ఆయన్ని ప్రశ్నాస్త్రాలతో సంధిస్తే పారిపోయాడు ఆయన సమాధానం కూడా చెప్పకుండా అంటూ ఈనాడు హైలైట్ చేసింది. అదే సందర్భంలో సాక్షి ఆ ప్రెస్ మీట్ని డీటెయిల్డ్గా ఇచ్చుకొచ్చింది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను చిట్ ఫండ్ యాక్ట్ 1982 మేరకు నడపడం లేదన్నాయి చెప్పుకొచ్చారు. ఏపీసీఐడి అదనపు డీజీ సంజయ్ ఇందులో చిట్ ఫండ్స్ సొమ్ముతో వేరే వ్యాపారం చేయకూడదు, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం బ్యాలెన్స్ షీట్లు ఫైల్ చేయాల్సి ఉన్న కంపెనీ యాక్ట్స్ ప్రకారం నడుచుకుంటున్నామని, ఈ కేసులో ఏటు శైలజ కిరణ్ అవివేకంతో కూడిన సమాధానాలు చెప్పారని చెప్పారు. ఒక గ్రూప్ డబ్బు మరో గ్రూప్కు వాడొద్దని చట్టం చెప్తున్నా, మార్గదర్శి బ్రాంచ్లన్నింటిలోని డబ్బు అక్రమంగా హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్టు అన్ని ఆధారాలు లభించాయని చెప్పారు. చిట్ ఫండ్ యాక్ట్ రావడానికి ముందే మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ప్రారంభించిందన్న వింతవాదన తెస్తున్నారన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 1982 చిట్ ఫండ్స్ యాక్ట్ పాస్ చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభలో పాస్ చేయాల్సి ఉందన్నారు. కానీ 26 ఏళ్ల తర్వాత 2008 అమలు చేశారని, ఇన్నేళ్లు రామోజీరావు పలుకుబడితో అడ్డుకున్నారని కూడా ఇక్కడ వివరించారు.